అంచేత దేవుణ్ణి ఊహించడం అనేది అది కూడా మానవుని బుద్ధిని బట్టే ఊహిస్తామండి. ఆలోచించండి, దేవుని మీద నిజంగా ఒరిజినల్గా ఎలా ఉంటాడు ఊహించగలరా? ఒరిజినల్గా ఎనిబడి? నోవా, నోవా. ఎందుకని? మనకి అనుభవం ఈ గ్రౌండ్, ఈ పట్టణం, లేదా ఈ నగరం, లేదంటే ఈ రాష్ట్రం, లేదంటే ఈ దేశం, లేదంటే ఈ భూగోళం, లేదా ఈ భూగోళం ఉంటే సూర్యగోళం, సూర్యగోళంతో పాటు ఇంకో కొన్ని గోళాలు. ఎందుకంటే మనకి రూపాలు ఏం తెలుసునండి, అసలు వీటి గురించి కూడా మనకి స్పష్టత లేదే, వీటి గురించి అనేటువంటి కూడా మనకి క్లారిటీ లేదే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నువ్వు మ్యాప్ చూపించి నాని ఇండియా మ్యాప్ అంటే ఓ కాబోలు అనుకుంటున్నాను, వెళ్ళి చూసా ప్రతి కార్నర్ ఎట్లా ఉందో, పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలుసునా నీకు? అప్ టు ది స్కేల్ ఉందో లేదో తెలుసునా నీకు? నో. నువ్వు ఉండేటటువంటి నీ ఆవాస స్థానానికి ఉండే రూపాన్ని నువ్వు కంటికి నిండుగా చూడలేవు కదా. అలాంటిది ఈ విశ్వానంతటిని కూడా దాటి ఆవల వ్యాపించి ఉండే తత్వమో అది అని అంటే దానికి నువ్వు ఏ రూపం ఇవ్వగలుగుతావు, ఎట్లా ఇవ్వగలుగుతావు? కానీ రియల్ గివ్ అనేది కావంటే ఆయన ఇవ్వగలవా? మనం ఏ రూపం ఇవ్వలేమండి మనం దానికి. ఇందాక మన విశ్వాసనం పారాయణకి ముందర ధ్యానం చేసేటప్పుడు భూపాదో ఇస్యనాభిర్వియత్ అసుర నిలహ చంద్ర సూర్యో చ నేత్రే కర్ణావాస శిరోద్యో ముఖమపి దహనో యస్య వాస్తేయం అభ్భిః. అసలు నీకేం తెలియదు కానీ ఏదో ఒక ఇమాజినేషన్కైనా ఒక సపోర్ట్ అంటే నీకు ఇవ్వాలి కనుక. ఇవ్వడం కోసం అంటే ఏం ఇవ్వాలంటే నీకేం తెలుసు దాంతో ఇవ్వాలి. నీకు తెలియని దాంతో చెప్తే నువ్వు ఏం ఊహిస్తావు? నీకు మనిషి తెలుసును, మనిషి అనగానే ఒక బుర్ర ఉంటుంది, జనరల్గా ఉంటుందని అర్థం అండి. ఇప్పుడు ఉందా లేదా అంటే మనకి ప్రశ్న కాదు, కానీ మనిషి అనగానే ఒక బుర్ర అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. అయితే బుర్రలో కూడా ఏదో ఉండి ఉండొచ్చును, ఏమన్నా బుర్రలో ఏముందో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఒక ఆకృతి అయితే కనిపిస్తూ ఉంటుందండి. అది షాలోవా, అది ఫిల్డప్ అనేది మనకు తెలియదు. అది కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు గాలి పీల్చడానికి ఉంటుంది, పొట్ట ఉంటుంది, ఆ లోపల ఉండే వాటిని బయటికి వదిలిపెట్టడానికి తగినటువంటి మెకానిజం ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి. దిస్ ఇస్ ఎ బాడీ. ఇలా మనకు బాడీ గురించి ఒక అవగాహన ఉంది. నీకు అవగాహన ఉండేటటువంటిది ఒక సమగ్రత, ఇది ఇది ఒక సమగ్రమైనటువంటి ఆకృతి. ఇది నువ్వు ఇంకో దాన్ని డిపెండ్ అవ్వక్కర్ లేకుండా ఉండేటువంటి ఒక ఫార్మేషన్ ఇది. ఇది ఎలాగైతే నువ్వు చూస్తున్నావో అలాగే ఆ దివ్యతత్వాన్ని కూడా ఒక దేని మీద ఆధారపడన అవసరం లేని ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా నువ్వు చూడడం ప్రయత్నం చేయి, చేతనైతే చేయి. అలా చేయాలంటే ఏం చేయాలి? దానికి ఒక తలలో ఏదో ఒకటి ఉండాలి, కళ్ళు ఉండాలి, ముక్కు ఉండాలి, మూతి ఉండాలి, ఏదో ఉండాలి కనుక. మీకు దాన్ని ఊహించడం కోసం ఈ విశ్వానంతటిని అందులో అకామిడేట్ చేసి మనకి ఆ శ్లోకం చెప్పిందండి ఋషి, మనకు దాన్ని అలాగా అనుగ్రహించాడనమాట. ఉండే చోటైతే అది భూమి అంటాం మనం. నిలబడాలంటే ఏదో ఉండాలి కదండి, మీరు ఇలా ఆకాశంలో నిలబడలేరు కదా. మీరు పక్షులైతే నిలబడతాయి ఆకాశంలో, రెక్కల మీద అలాగ నిలబడి కాసేపు అట్లా ఉంటాయి. ఈ ఎగిరేటటువంటి తూనీగలు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా అలా 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 ఎగురుతున్న ఒకసారి కావాలంటే ఆగిపోయి హెలికాప్టర్ ఆగినట్టుగా తక్కువన ఆగిపోయి అట్లా ఉండిపోతూ ఉంటుంది. మీరు అలా ఉండగలరా? మనకు అట్లాంటి శక్తి ఉందండి అలాగే ఆకాశంలోకి. యాతం అలా పైకి ఎగిరి ఉందా అని అనుకుంటే దాన్ని మన కింద పడతాం, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అవుతాయి. ఎక్కడ మనం నిలవగలుగుతామో దాని పేరు భూమి. ఇది చెప్పింది నేను, నిలబడే స్థానము, ఆధారమైన చోటు ఏదో దాని పేరు భూమి. నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడ నీకు ఆధారం ఉందో అదల్లా భూమిని అనుకో. వెర్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్, ఎక్కడైనా నాభి అనేది ఆధారం అండి మనకి, మన బాడీకి
ఈ అప్పర్ బాడీకి లోయర్ బాడీకి కూడా నాభి అనేది సెంట్రల్ పాయింట్. ఈ కొంతమందిని మీరు అప్పుడప్పుడు సర్కస్లో చూస్తుంటారు, ఎప్పుడైనా మీరు చూసారు లేదో నాకు తెలియదు, కానీ చూడకపోతే సరే ఎప్పుడైనా చూసి చూసి తెలుసుకోండి. ఈ కర్ర పెట్టుకుని నాభిలో పెట్టుకుని వాడు ఇలా చేతులు కాళ్ళు ముందర పెట్టేసి అలా దాని మీద తిరుగుతూ ఉంటాడు అండి. ఎప్పుడైనా చూసారు ఎట్లాగా నాభి మీద వాడు కర్రను పెట్టుకుని కర్ర పెట్టి ఆ కర్ర మీద నాభిని పెట్టుకుని వాడు ఇలా ఉంటాడు. నాభి అనేది రెండు వైపులకి కూడా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి సెంట్రల్ పాయింట్.